ంతి ఈరోజుటి మొదటి తారీఖు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి సాకారవాణి శివ భగవాను వాచ మధురమైన పిల్లలారా తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకునేందుకు సేవ చేసే సుపుత్రులై అందరికీ సుఖాన్ని ఇవ్వండి ఎవ్వరికి దుఃఖమునివ్వకండి ప్రశ్న ధర్మరాజు శిక్షల నుండి విడుదలయ్యేందుకు ఏ ఈశ్వరీయ నియమాలపై గమనముంచాలి జవాబు ఎప్పుడూ ఈశ్వరుని ముందు ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను అవజ్ఞ చేయరాదు అనగా ఉల్లంఘించరాదు ఎవరికైనా దుఃఖం ఇవ్వడం కోప్పడటం విసిగించడం ఇటువంటి నడవడికల వలన ఈశ్వరుని పేరు అప్రతిష్టపాలు చేసినట్లవుతుంది కావున వారు చాలా శిక్షలను అనుభవించవలసి వస్తుంది అందువలన ఇటువంటి కర్మలేవీ చెయ్యరాదు మాయ ద్వారా ఎన్ని వచ్చినా జబ్బుతో బాధపడుతూ ఉన్నా రైటా తప్ప అని బుద్ధి ద్వారా నిర్ణయించుకొని తప్పుడు కర్మల నుండి సదా సురక్షితంగా ఉండాలి పాట నా మనోద్వారం వద్దకు ఎవరొచ్చారు కౌనాయా మేరే మన్కే ద్వారే ఓం శాంతి ఓం శాంతి అని ఎవరన్నారు బాప్ మరియు దాదా మన పారలౌకిక తండ్రి పరంపితా పరమాత్మ శివుడని ఈ బ్రహ్మ పిల్లలందరి అలౌకిక తండ్రి అని ఇతనిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారని పిల్లలకు నిశ్చయమై ఉంటుంది ఇంతమంది పిల్లలు ప్రజాపిత బ్రహ్మకు తప్ప ఎవరికైనా ఉంటారా ప్రారంభంలో ఇంతమంది లేరు బేహద్ తండ్రి ఇతనిలో ప్రవేశమైనప్పుడు ఇతను దాదాగా అయిపోయాడు ఈ దాదా స్వయంగా చెప్తున్నారు మీకు పారలౌకిక తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది పుత్రులు ఎల్లప్పుడూ తాత ఆస్తికి వారసులుగా ఉంటారు వారి బుద్ధియోగం తాత వైపుకు వెళ్తుంది ఎందుకంటే దాదా అనగా తాత ఆస్తిపై వారికి హక్కు లభిస్తుంది రాజులకు సంతానం కలిగితే వారు ఇది మా పెద్దల ఆస్తి అని అంటారు పెద్దల ఆస్తిపై వారికి హక్కు ఉండనే ఉంటుంది మనం బేహద్ తండ్రి ద్వారా అత్యంత గొప్ప ఆస్తి అనగా స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు మనలను ఆ తండ్రి చదివిస్తున్నారు మీరిప్పుడు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు సన్ముఖంలో ఉన్న నశా కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉంటుంది కొంతమంది హృదయంలో చాలా ప్రేమ ఉంటుంది మనం అత్యంత ఉన్నతమైన భగవంతునికి ఈ సాకార మాతాపితల ద్వారా వారసులుగా అవుతాం అనంతమైన తండ్రి చాలా మధురమైన వారు వారు మనల్ని రాజ్య పదవికి అర్హులుగా చేస్తున్నారు మాయ పూర్తి అనర్హులుగా చేసేసింది నిన్న బాబాను కలుసుకునేందుకు ఎవరో వచ్చారు కాని వారికి ఏమీ తెలీదు వీరంతా బ్రహ్మకుమారులు అని తెలిపినారు మీరు కూడా బ్రహ్మ పిల్లలు లేక శివుని పిల్లలు కదా అని వారిని అడిగారు అందుకు వారు అవును అని అన్నారు కేవలం చెవులతో విని అన్నారు కానీ హృదయంలో కూర్చోలేదు సత్యంగా మేం వారి పిల్లలమే అనే బాణం తగల్లేదు ఇతను కూడా వీరి పుత్రుడే వారసత్వం తీసుకుంటున్నాడు ఇలా బుద్ధిలో చాలా తక్కువగా ధారణయ్యే పిల్లలు చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు వారి బుద్ధిలో చాలా కొద్దిగా కూర్చుంటుంది అటువంటి వారిలో ఆ సంతోషము ఆత్మీయత కనిపించవు లోపల అపారమైన సంతోషముండాలి అది ముఖంపై కనిపించాలి ఇప్పుడు ప్రేయసులైన మీకు జ్ఞాన శృంగారం జరుగుతోంది మనం ఆ ప్రియునికి ప్రేయసులమని మీకందరికీ తెలుసు ఒక రైతు కూతురు కథ ఉంది కదా ఒక రాజు ఒక రైతు కూతురిని తీసుకొని వస్తాడు కానీ ఆమెకు సంతోషం కలగలేదు అందువలన ఆమెని మళ్లీ పల్లెలో విడిచిపెట్టి వచ్చాడు నీకు రాజ్యపదవికి అర్హత లేదు అని చెప్పాడు ఇక్కడ కూడా తండ్రి శృంగారం చేస్తున్నారు భవిష్యత్తులో మహారాణిగా అవ్వండి అని అంటున్నారు పట్టపురాణులుగా చేసేందుకు కృష్ణుడు ఎత్తుకుపోయాడనే అంటారు కదా వారికి అర్థం కొంచెం కూడా తెలియదు అందరూ అధర్మయుక్త మనస్సు కలవారే ప్రపంచం ఇలాగే నడుస్తూ ఉందని భావిస్తారు ఇది స్వాభావికమని అంటారు చాలామంది మందిరాలకు కూడా వెళ్లరు శాస్త్రాలు మొదలైన వాటిని కూడా నమ్మరు ప్రభుత్వం వారు కూడా ధర్మాన్ని అంగీకరించరు భారతదేశం ఏ ధర్మానికి చెందినది ఇప్పుడే ధర్మం ఉంది ఈ విషయాలు తెలియనే తెలియవు ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ కులానికి చెందినవారు ఇలాగైతే వారు క్రైస్తవులో అలా మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు తండ్రి అంటున్నారు నేను మిమ్మల్ని మొట్టమొదట పతితులైన శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తాను పావనంగా అవుతూ అవుతూ మళ్ళీ ఇరవై ఒక్క జన్మలకు మీరు దైవీ సంప్రదాయం వారిగా అవుతారు దైవీ ఒడిలోకి వెళ్తారు ఇంతకుముందు ఆశ్రీ ఒడిలో ఉండేవారు ఆశ్రీ ఒడి నుండి ఈశ్వరియ ఒడిలోకి వచ్చారు ఒకే తండ్రి పిల్లలంతా పరస్పరం సోదరులు సోదరులవుతారు ఇది అద్భుతమైనది మాది బ్రాహ్మణ కులమని అందరూ అంటారు కానీ మనం శ్రీమతాన్ని అనుసరించాలి అందరికీ సుఖాన్నివ్వాలి మార్గాన్ని చూపించాలి ప్రపంచంలో ఎవ్వరూ అనంతమైన తండ్రి నుండి బీహద్ వారసత్వాన్ని ఎలా తీసుకోవాలని వారి నోటితో అడగరు మీకు అనంతమైన తండ్రి లభించరు మీరు మాత్రమే వారి పిల్లలుగా అయ్యారు కల్పక్రితం ఎవరైతే వారి నుండి వారసత్వం తీసుకున్నారో వారే మళ్లీ వచ్చి తీసుకుంటారని బుద్ధి ద్వారా తెలుసుకుంటారు ఏ కొద్దిగా బుద్ధిలో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి చేరుకుంటారు ఎంతో కొంత తీసుకునేందుకే వస్తారు మీకు కూడా నెంబర్ వారుగా తెలుసు పవిత్రంగా అయ్యేందుకు వస్తారు రేపటి రోజు మళ్లీ పతితులుగా అయిపోతారు చెడు సాంగత్యం వలన మర్చిపోతారు తండ్రివారిగా అయి తండ్రిని వదిలితే చాలా పాపాత్ములుగా అవుతారు ఎవరినైనా ఖూనీ చేసినా ఆ పాపం దీని ముందు చాలా చిన్నది తండ్రికి చెందినవారిగా అయి తండ్రికి విడాకులిస్తే ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారులుగా అయిపోతే వారికి చాలా పాపం అంటుకుంటుంది అజ్ఞానకాలంలో మనుషులకు సాధారణంగా కోపం ఉంటుంది ఇక్కడ మీరు ఎవరినైనా కోప్పడితే వందరెట్లు శిక్ష అనుభవిస్తారు స్థితి చాలా దిగజారిపోతుంది ఎందుకంటే ఈశ్వరుని ఆజ్ఞను పాలన చేయలేదు ధర్మరాజు ఆజ్ఞ పవిత్రంగా అవ్వండి మీరు ఈశ్వరునికి అయి వారి ఆజ్ఞను ఏ కొంచెం ఉల్లంఘించినా వందరెట్లు దండన పెరుగుతుంది సృష్టికర్త వారొక్కడే బ్రహ్మ విష్ణు శంకరులు వారి రచనయే ధర్మరాజు కూడా వారి సృష్ట ధర్మరాజు రూపాన్ని కూడా బాబా సాక్షాత్కారం చేయిస్తారు అప్పుడు మీకు సిద్ధం చేసి చూపిస్తారు కోపపడను ఎవరికీ దుఃఖం ఇవ్వను అని ప్రతిజ్ఞ చేసి వీరికి దుఃఖం ఇచ్చావు విసిగించావు ఇప్పుడు శిక్షలు అనుభవించు అని అంటారు సాక్షాత్కారం చేయించకుండా శిక్షించరు రుజువు కావాలి కదా నేను తండ్రిని వదిలి ఈ చెడు కర్మాలు చేశానని వారికి కూడా తెలిసిపోతుంది అవమానపరిచినందున చాలామందికి ఆపదలు కష్టాలు కలుగుతాయి ఎంతోమంది అబలలు బంధనంలోకొచ్చేస్తారు అవమానపరిచిన వారిపై దండనలుంటాయి అందువలన తండ్రి అంటున్నారు అత్యంత పెద్ద పాపాత్మను చూడాలంటే ఇక్కడే చూడండి చాకలి వద్దకు చాలా మైలపడిన పాత వస్త్రాలు వచ్చినప్పుడు వాటిని బాధి ఉతుకుతారు పాతవైతే చిరిగిపోతాయి ఇక్కడ కూడా దెబ్బలు సహించలేక వెళ్ళిపోతారు ఈశ్వరుని ఒడిలోనికి వచ్చి వారిని నిందిం నిందింపచేసినట్లయితే శిక్షలు అనుభవించవలసి వస్తుంది పార్టీని తీసుకొచ్చే బ్రాహ్మణిపై చాలా పెద్ద బాధ్యత ఉంది పార్టీలో ఏ ఒక్కరైనా చెయ్యి వదిలేసి వికారిగా అయితే ఆ పాపం వారిని తీసుకొచ్చే వారిపై ఉంటుంది అటువంటి వారిని ఇంద్రసభలోకి తీసుకొని రాకూడదు పుష్యరాగం నీలం అనే అప్సరసల కథ కూడా ఉంది కదా ఇంద్ర సభలోకి ఎవరినో రహస్యంగా తీసుకొని వస్తే ఇంద్రసభలో దుర్వాసన రావడం మొదలైంది అప్పుడు తీసుకొచ్చిన వారికి శిక్ష పడింది ఈ విధమైన కథలు కొన్ని ఉన్నాయి అలా తీసుకొచ్చిన ఆమె రాయిగా మారిపోయింది బాబా పారసనాథునిగా తయారు చేస్తారు అవజ్ఞ చేస్తే రాయిగా అయిపోతారు రాజ్యం పొందుకునే సౌభాగ్యాన్ని పోగొట్టుకుంటారు ఎవరో నిరుపేదను ఒక రాజు దత్తు తీసుకుంటారనుకోండి అతడు అనర్హునిగా ఉంటే రాజు వెళ్ళగొడితే అప్పుడేమవుతుంది మళ్లీ నిరుపేదగానే అయిపోతాడు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది తర్వాత చాలా దుఃఖం అనుభవం అవుతుంది అందువల్ల తండ్రి అంటున్నారు ఎప్పుడూ ఏ అవజ్ఞనో చేయకండి బ్రహ్మాబాబా సాధారణంగా ఉంటారు అందువలన శివబాబాను మర్చిపోయి సాకారము బుద్ధిలోనికి వచ్చేస్తుంది పిల్లలైన మీకిప్పుడు శ్రీమతం లభిస్తున్నది వికారాలకు వశమైన వారు ఇంద్ర సభలో కూర్చోలేరు ప్రతి సెంటరు ఒక ఇంద్రప్రస్థం అక్కడ జ్ఞానవర్షం కురుస్తూ ఉంటుంది నీలము పుష్యరాగము అప్సరసల పేర్లు కదా నీలమనగా ఒక రత్నం పిల్లలకు ఈ పేర్లు పెడతారు కొన్ని చాలా మంచి విలువైన రత్నాలుంటాయి ఏ దోషము ఉండదు కొన్ని వజ్రాలలో చాలా ఉంటాయి కొన్ని చాలా ప్యూరుగా ఉంటాయి ఇక్కడ కూడా రత్నాలు నెంబర్ వారుగా ఉన్నారు కొన్ని రత్నాలు చాలా విలువైనవారు చాలా మంచి సేవ చేస్తారు కొంతమంది సర్వీసుకు బదులు డిస్ సర్వీస్ చేస్తారు గులాబీ పుష్పాలకు జిల్లేడు పుష్పాలకు ఎంత తేడా ఉంటుంది రెండు పుష్పాలతోనూ శివుణ్ణి పూజిస్తారు మనలో కూడా పుష్పాలు ఎవరో మీకు తెలుసు బాబా మాకు మంచి మంచి పుష్పాలను పంపండి అని అందరూ వారినే కోరుకుంటారు నుండి తీసుకురావాలి రత్నజ్యోతి అనే పుష్పాలు సాధారణంగా ఉంటాయి ఇది ఒక పూల తోట కదా జ్ఞాన గంగలు కూడా మీరే తండ్రి సాగరం వంటివారు ఈ బ్రహ్మ బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది కల్కత్తాలో బ్రహ్మపుత్ర నది చాలా పెద్దగా ఉంటుంది అక్కడ సాగరము నదుల మేళా చాలా గొప్పగా జరుగుతుంది బాబా జ్ఞానసాగర్లు ఇతను చైతన్య జ్ఞానసాగరం మీరు కూడా చైతన్య జ్ఞాన నదులు అక్కడ ఉండేది నీటి గంగలు నిజానికి నదులకు పేర్లుంటాయి కానీ మనుష్యులు ఇది కూడా మర్చిపోయారు హరిద్వారంలో గంగానది ఒడ్డున చతుర్భుజుని చిత్రాన్ని చూపిస్తారు వారిని కూడా గంగా అని అంటారు కాని ఈ చతుర్భుజుడు ఎవరో ఎవ్వరికీ తెలీదు ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు మీరు సత్యమైన జ్ఞాన నదులు అవి కేవలం నీటి నదులు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు వారు దేవతలు అని భావిస్తారు మనుషులకు ఎప్పుడూ నాలుగు ఎనిమిది భుజాలుండవు కొంచెం కూడా అర్థం చేసుకోరు బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారో మీకు తెలుసు మనం నూరు శాతం తెలివిహీనులుగా ఉండేవారం బాబా ఒడి తీసుకున్నందున మనం స్వర్గానికి అధికారులుగా అవుతాం ఇక్కడ రాజులున్న స్వర్గంలోని సుఖానికి ఇక్కడున్న సుఖానికి రాత్రికి పగులుకు ఉన్నంత తేడా ఉంది మీలో కూడా కొంతమంది తండ్రిని అర్థం చేసుకోలేని వారిగా ఉన్నారు కావున స్వయాన్ని కూడా అర్థం చేసుకోరు నేను ఎంత సువాసననిస్తున్నాను అని పరిశీలించుకోవాలి ఉల్టా సుల్టాగా మాట్లాడటం లేదు కదా కోపగించుకోవడం లేదు కదా అని చెక్ చేసుకోవాలి నడవడిక ద్వారా ఈ పుత్రుడు ఎలాంటివాడో బాబా వెంటనే అర్థం చేసుకుంటారు సేవ చేయు పిల్లలు తండ్రికి చాలా ప్రియమైనవారు అందరూ ఒకే విధంగా ఉండరు అందరిపై ఒకే రకమైన ప్రీతి ఉండదు ఇటువంటి పిల్లలకు లోపల నుండి స్వతహాగా ఆశీర్వాదాలు వెలువడుతూ ఉంటాయి బాబా ఆజ్ఞలను పాటించని పిల్లల గురించి ఇలా అంటారు అలాంటి పిల్లలు ఉండి దుఃఖ పెట్టడం కన్నా మరణించడం మేలు వారు ఎంతో అవమానపరుస్తారు దీనిని తల వ్రాత అని అంటారు ఎవరి భాగ్యంలో ఏముందో వెంటనే తెలిసిపోతుంది వీరు సుపుత్రులని వీరు కుపుత్రులని బాబా అర్థం చేయిస్తారు బాబాను తెలుసుకోకపోతే భాగ్యంలో వారసత్వం తీసుకునేట లేకుంటే ఎవరేం చేయగలరు మార్గంలోని నియమాలు చాలా కఠినమైనవి తండ్రి పవిత్రంగా ఉండి పిల్లలు పవిత్రంగా అవ్వకపోతే ఆ పిల్లలకు హక్కు ఉండదు వారిని పిల్లలుగా భావించరు మేము శివబాబాను వారసునిగా చేసుకుంటాము బాబా మాకు ఇరవై ఒక్క జన్మలకు రిటర్న్ ఇస్తారని అంటారు అలాగని బాబా వద్దకు వచ్చి ఇక్కడే కూర్చోమని కాదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ గృహస్థాన్ని సంభాలన కూడా చేయాలి కాని సాక్షిగా ఉండాలి మీ పిల్లలు మొదలైన వారందరినీ బాబా సంభాలిస్తాడనేమీ కాదు ఇటువంటి ఆలోచనలున్నవారు అలమటిస్తుంటారు ఇక్కడ బాబా వద్ద చాలా పవిత్రత కావాలి అపవిత్రులెవ్వరూ ఉండలేరు పవిత్రంగా లేకుంటే బుద్ధి కలవారిగా అయిపోతారు తండ్రి శాపంనేమి ఇవ్వరు కాని ఇదొక నియమం తండ్రి అంటున్నారు చాలా హెచ్చరికగా ఉండాలి కర్మేంద్రియాలతో ఏదైనా పాపం చేస్తే చనిపోతారు ఇది చాలా గొప్ప గమ్యం బాబాకు పుత్రుడైన తర్వాత బాబా పిల్లలైన తర్వాత లోపలి రోగమంతా పొంగుతుంది కానీ భయపడకూడదు ఫలానా మందు మీ రోగాన్ని బయటకు తెస్తుంది భయపడకండి అని వైద్యులు కూడా అంటారు అలాగే బాబా కూడా స్వయంగా చెప్తున్నారు మీరు తండ్రివారిగా అయినప్పుడు మాయా రావణుడు ఇంకా ఎక్కువగా కలత పెడతాడు చాలా తుఫాన్లు వస్తాడు ఇప్పుడు మీకు తప్పొప్పులు తెలుసుకునే బుద్ధి లభించింది అందువలన ఇక మీదట తప్పు పని చేయరాదు మనుషులది వినాశకాలంలో విపరీత బుద్ధి మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం ప్రీతిబుద్ధి ఉంది ప్రీతిబుద్ధి కలవారు తండ్రి సేవ చాలా బాగా చేస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే అలాగే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఈశ్వరుని పిల్లలుగా అయ్యి వారి ఆజ్ఞను కొంచెం కూడా అవజ్ఞ చేయరాదు ఈ కర్మేంద్రియాలతో ఏ చెడు కర్మ చేయరాదు ఉల్టా సుల్టా మాటలను మాట్లాడరాదు సుపుత్రునిగా అయి తండ్రి ఆశీర్వాదాలను తీసుకోవాలి రెండవది ట్రస్టీగా ఉండి మీ గృహస్థ వ్యవహారాలు సంభాలన చేయాలి జ్ఞాన మార్గంలోని నియమాలను పూర్తిగా అనుసరించాలి తప్పొప్పులను అర్థం చేసుకుని మాయతో చాలా హెచ్చరికగా ఉండాలి వరదానము సంపూర్ణ స్థితి మరియు హోదాల స్మృతి ద్వారా సదా ఉన్నతమైన కర్తవ్యం చేసే బాప్ సమాన్ భవ వివరణ ప్రతి సమయం ప్రతి సెకండు ప్రతి కర్మ చేస్తూ సదా నేను స్టేజ్పై ఉన్నాను అనే స్మృతిలో ఉంటే ప్రతి కర్మపై అటెన్షన్ ఉంటుంది అందువల్ల సంపూర్ణ స్థితికి సమీపంగా వచ్చేస్తారు జతజతలో జతలో వర్తమానము మరియు భవిష్య హోదా స్మృతిలో ఉన్నందున ప్రతి కర్మ శ్రేష్టంగా అవుతుంది ఈ రెండు స్మృతులు తండ్రి సమానంగా చేస్తాయి సమానతలోకి వచ్చినందున ఒకరి సంకల్పాలను ఒకరు సులభంగా గ్రహించగలరు అందుకు కేవలం సంకల్పాలపై అదుపు ఉండాలి సొంత సంకల్పాలు మిక్స్ అవ్వరాదు ఈర్ష్య మరియు అప్రాప్తికి కారణం కోరికలు ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ ప్రసన్నత ఉంటుంది అచ్చా ఓం శాంతి